మరెన్నో లైఫ్ చేంజింగ్ వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఈ మెసేజెస్ ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థనకు ప్రథమ స్థానం ఇచ్చిన వారు బహుగా దీవించబడతారు. ఉదయాన్నే ఎవరైతే దేవుణ్ణి వెతకరో వారికి రోజంతా వెతికిన దేవుడు కనబడ్డట. దావీదు ఉదయకాలం ప్రార్థన చేశాడు, యెహోషువ ఉదయమున వేకువజావున ప్రార్థించాడు, మోషే వేకువజావున ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరాకరణతున్నప్పుడు మనం ఎలా బతకాలో నేర్పించడానికి మార్క్స్ వార్త 1:35-36 వేకువజావునే ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ చరిత్రలో కానీ పాత నిబంధన, కొత్త నిబంధన, అలాగే మిషనరీల చరిత్ర మనం చూసినప్పుడు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రతి ఒక్కరూ బహుగా దీవించబడ్డాడు. పీపుల్ హూ గేవ్ ప్రయారిటీ ఫర్ ప్రేయర్, దే వర్ అబండెంట్లీ బ్లెస్డ్ బై గాడ్. ప్రార్థనకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వారు దేవుని చేత బహుగా సమృద్ధిగా దీవించబడ్డారు. ఉదయకాలమే ప్రార్థనలు చేసినట్టు పరిశుద్ధ లేఖనంలో రాయబడ్డాయి. 5వ కీర్తన 3వ వచనంలో యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. How can you unlock your blessings? మీ ఆశీర్వాదాలు తాళపుచ్చే ఎలా తెరవగలవు? Morning prayer is a key to unlock all your blessings. ఉదయకాలపు ప్రార్థనని ఆశీర్వాదాలన్నీ తెరవడానికి తాళపుచ్చేవి. If there is a room, ఏదైనా ఒక గది ఉందండి, the room full of blessings for your life, ఆ గదిలో నీకు జీవితానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ గదిలో ఉన్నాయి. Everything you need is there in the room. నీకు కావాల్సినవన్నీ కూడా ఆ గదిలోనే ఉన్నాయి. But the room is locked. అయితే గదికి తాళం వేయబడింది. మీకు ఏమేమి కోరుచున్నారో, ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆ గదిలో ఉన్నాయి, ఉంచబడ్డాయి. మీకు తెలుసా గదిలో ఉన్నాయని? మీరు అక్కడికి వెళ్తే మీకు కావాల్సిన మీరు తీసుకోవచ్చు, కానీ ఆ గదికి తాళం వేస్తుంది. ఇప్పుడు మీకు ఏముంటే ఆ గదిలోకి వెళ్ళగలరు? చక్కని పాట పాడితే, మరి అక్కడ డ్యాన్స్ వేస్తే ఓపెన్ కాదు, కేకలు వేస్తే ఓపెన్ కాదు, ప్రసంగాలు చేస్తే ఓపెన్ కాదు. ఆ గదిలో ఉన్నవి నీ సొంతం అవ్వడానికి ఆ గదికి తాళం వేస్తుంది. గది ముందు నిలబడి నువ్వు ఎంతసేపు ప్రసంగించినా ఆ గదిలోకి వెళ్ళలేవు, నీకు కావాల్సింది తెచ్చుకోలేవు. గది ముందు నువ్వు ఎంతసేపు మాట్లాడినా, హిందీలో, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో, ఏ భాషలో నువ్వు మాట్లాడినా, ఎంత తెలివైన వాడివైనా, నువ్వు ఆ గదిలోకి వెళ్ళడానికి కావాల్సిన తాళం లేకుండా నువ్వు మాట్లాడే భాషా పదాలకు ఆ గది ఓపెన్ కాదు. అలాగే నీకున్న తెలివితేటలు చూసి తాళం ఓపెన్ కాదు. నీకున్నటువంటి బలాన్ని చూసుకొని తాళం ఓపెన్ కాదు. అది ఓపెన్ అవ్వాలి అంటే నీ అందచందాలు పనికిరావు, నీ పేరు ప్రఖ్యాతులు పనికిరావు, నీకున్న ధనగణతలు పనికిరావు. ఇప్పుడు ఆ గదిలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు పొందలేకపోతున్నావు. నీకు దానికి మధ్యలో ఒక తలుపు, దానికి తాళం అడ్డుగా ఉంది. ఇప్పుడు ఆ తాళం తీస్తే కానీ లోపలికి వెళ్ళలే. ఆ డోర్ దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, కానీ లోపలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. తాళం ఉన్నాడు ఒక్కడే లోపలికి వెళ్ళగలుగుతున్నాడు. ఈరోజు అందరికీ బ్లెస్సింగ్స్ కావాలని ఆశగా ఉంది. అందరూ దీవించబడాలని కోరుచున్నారు, అందరూ దేవుని చేత వాడబడాలని కోరుచున్నారు, అందరూ దేవుని చేత దీవించబడాలని కోరుచున్నారు, అందరూ దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుచున్నారు. కానీ తాళం ఉన్నవాడే పొందుకోగలుగుతున్నాడు ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు. ఎలాగంటే తాళం ఉంది కాబట్టి. నీ కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదములు, దీవెనలు తీసుకోవడానికి, ఆ గదిలోనికి వెళ్ళడానికి అన్లాక్ చేసేటువంటి ఆ కీ ప్రార్థన జీవితం. మనిషికి ఏమేమి ఇస్తున్నాయి వేకుజావు ప్రార్థన? మార్నింగ్ ప్రేయర్ సోక్స్ యువర్ స్పిరిట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, ఇట్ ఫిల్స్ యువర్ స్పిరిట్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఉదయకాలపు ప్రార్థన దేవుని సన్నిధిలో నిన్ను నింపును, దేవుని సన్నిధిలో నిన్ను బలపరచును. ఈ నూతన దినం ఇచ్చినట్టుగా నా మనస్సు నూతనంగా ఉండాలి, నా హృదయం నూతనంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నూతనత్వం ఉందా చేయమని ప్రార్థన చేయండి. మార్నింగ్ ప్రేయర్ బ్రింగ్స్ బౌండ్ఫుల్ బ్లెస్సింగ్స్. ఉదయకాలపు ప్రార్థన సమృద్ధి అయినటువంటి దీవెనలు తీసుకొచ్చును. Psalms 90:14 సేస్, కీర్తన 90:14 వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఓ సాటిస్ఫై us ఎర్లీ విత్ థై మెర్సీ ఓ గాడ్, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తి పరచుము ప్రభువా, దట్ వి మే రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఆల్ అవర్ డేస్. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. మనము ఒక దినాన్ని ఉత్సాహించి సంతోషించాలి అనుకుంటే, నువ్వు ఉత్సాహంగా గడపాలి ఈ రోజు అనుకుంటే, ముందు దేవుడేమి ఇవ్వాలి? తన కృపను నీకు ఇవ్వాలట. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తి పరచుము. దేవుడు ఎప్పుడైతే కృపతో నిన్ను తృప్తిపరుస్తాడో ఆ రోజంతా నువ్వు సంతోషిస్తావు, ఉత్సాహించి సంతోషిస్తావు. మార్నింగ్ నీకు ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతించాలి. మార్నింగ్ ప్రేయర్ గివ్స్ యూ హోప్. ఈ ఉదయకాలపు ప్రార్థనలు ఒక నిరీక్షణ నీకు కలిగించును. నిరీక్షణ అనేది లేకుండా ఎవరు కూడా ఒక దినం కాదు, ఒక నిమిషం కూడా బతకలేరు. మనుషు డబ్బు లేకుండా బతకొచ్చు, మనుషు ఇల్లు లేకపోయినా బతకొచ్చు, వస్తువులు లేకపోయినా బతికి ఉండొచ్చు, బండి లేకపోయినా, భవనం లేకపోయినా, జీవితంలో ఎన్నో నువ్వు కోల్పోయినా నువ్వు బతికి ఉండొచ్చు. కానీ నిరీక్షణ లేనివాడు క్షణక్షణము నరకాన్ని అనుభవిస్తాడు. నిరీక్షణ కలిగిన వారు సంతోషంగా జీవిస్తారు. కొంతమంది ఎందుకని జీవితాలను ముగించుకుంటున్నారు, ఎందుకు వారు ప్రాణాలు తీసుకుంటున్నారంటే నిరీక్షణ కోల్పోయారు. ఇక నా అప్పులు తీరవు అనుకున్న వారు ఆత్మహత్యలకు పరిగెడుతూ ఉంటారు. ఇక నాకు మంచి గతి రాదు, ఇక నా బ్రతికి ఇంతే అనుకున్నవారు ఆ నిరీక్షణ కోల్పోగానే మనిషికి బతకాలని అనిపించదు. అనేక మంది ఈ విధంగానే వారి జీవితాలను ముగించుకుంటారు. పాపం వారికి తెలియదు,
కృపగల దేవుడు ఉన్నాడని, సృష్టికర్త అనే దేవుని దగ్గర మొరపెడితే ఆయన తప్పక కృపనిస్తాడని, నిరీక్షణ ఇస్తాడని దేవుని మీద నమ్మకం పెట్టుకోలేదు వాడు. వారు ఆ విధంగా ముగించడం గల కారణం, కొంతమంది ధనం మీద నమ్మకం పెట్టున్నారు, డబ్బు రాకపోయేసరికి వారి నిరీక్షణ ఎవాపరేట్ అయిపోయింది. వారి నిరీక్షణ ఎవరు అయిపోగానే వారికి ఇంకా బతకాలనిపించగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఆయన అంత బాగానే చదువుకున్నాడు, ఎందుకు చనిపోయాడు? నిరీక్షణ కోల్పోయాడు. ఆమె బాగానే చదువుకుంది, ఆమెకు ఉద్యోగం కూడా ఉంది, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది? నిరీక్షణ కోల్పోయింది. ఆ యవనస్తుడు గోల్డ్ మెడలిస్ట్ అటు కదా, మరి అంత బాగా చదివినవాడు, అన్నింటిలో మంచిగా రాణించిన వాడు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాడు, నిరీక్షణ కోల్పోయాడు. చదువులో నిరీక్షణ కోల్పోయిన వారు కానీ, జీవితంలో నిరీక్షణ కోల్పోయిన వారు, అది ఉద్యోగ విషయం అయి ఉండొచ్చు, కుటుంబ విషయం అయి ఉండొచ్చు, వ్యక్తిగత జీవితంలో అయి ఉండొచ్చు, ఏదో ఒక పరిస్థితి నిన్ను నిరీక్షణ కోల్పోయేలా చేస్తుంది ఈ లోకం. కొంతమంది మనుషులు కూడా, నీకు ఇంకా మంచి గతి ఉండదు, నీ బ్రతుకు ఇంతే, యూ విల్ నెవర్ కమ్ అప్ అని చెప్పి డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. లోకులు కాకులుగా మారి నేను పొడుస్తున్నప్పుడు నిరీక్షణ కోల్పోవద్దు. లోకులను మించిన సృష్టికర్తనే దేవుడు పైన ఉన్నాడు, ఆయనకి తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థించు. మార్నింగ్ ప్రేయర్ గివ్స్ యూ కరేజ్. ఉదయకాలపు ప్రార్థన గొప్ప ధైర్యమును కలిగిస్తుంది. దేవుడు హ్యాడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్ ఇన్ ద మార్నింగ్, హి హస్ ఎనఫ్ కరేజ్ టు ఫేస్ గొలియాత్. దావీదుకు ప్రతిరోజు ఉదయం ప్రార్థించేటువంటి అలవాటు ఉంది కనుక గొల్యాతును ఎదుర్కోవడానికి బహు ధైర్యం కలిగింది. ద పీపుల్ దోస్ హూ ప్రేయ్డ్ ఇన్ ద మార్నింగ్ దే విల్ హావ్ ఎ డివైన్ కరేజ్ ఇన్ దేర్ లైఫ్. ఉదయకాలంలోనే ప్రార్థించేటువంటి ప్రజలకు వారి జీవితంలో దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ, నీవు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, మేబీ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎగ్జామినేషన్, నీవు పరీక్షలకు రాయడానికి వెళ్తున్నప్పుడు, మేబీ యు ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ఎనీ ఎగ్జామ్, లేదా నువ్వు ఏదైనా ఒక పరీక్ష ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఓ యు ఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, ఏదో ఒక కార్యం జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావు. యు ఆర్ గోయింగ్ అబౌట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, నీవు ఒక వ్యాపారం ప్రారంభించబోతున్నావు. యు ఆర్ ట్రైయింగ్ టు డు సంథింగ్ ఎల్స్, ఏదో ఒక పని చేయాలనుకుంటున్నావు. బట్ ద ఫియర్ ఇన్సైడ్ ఆఫ్ యు, ఇట్స్ నాట్ అలోవింగ్ యు. అయితే నీలో ఉన్నటువంటి భయము నిన్ను ముందుకు అనుమతించడం లేదు. ద ఫియర్ ఇస్ పుల్లింగ్ యు బ్యాక్, ఆ భయం అనేది నిన్ను వెనక్కి లాగుతుంది. ద ఫియర్ హ్యాస్ ఎ గ్రావిచువల్ పవర్, ఇట్ ఆల్వేస్ పుల్స్ యు బ్యాక్. ఈ భయానికి లాగేటువంటి గుణం ఉంది కనుక ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. యు హావ్ స్టడీడ్ ఇనఫ్ బట్ యు హావ్ ఎ ఫియర్, ద ఫియర్ విల్ నాట్ అలౌ యు టు గో ఫార్వర్డ్. నీవు బాగా చదివి ఉంటావు అయినప్పటికీ భయం కలిగి ఉన్నావు కనుక భయం నిన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. బట్ యు నీడ్ ఎ కరేజ్ టు ఓవర్కమ్, అయితే దాన్ని జయించడానికి నీకు ధైర్యం కావాలి. టు ఫేస్ యు ఇంటర్వ్యూస్, ఒక ఇంటర్వ్యూ ఎదుర్కోవడానికి. టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదైనా నువ్వు ఎదుర్కోవాలంటే యు మస్ట్ బి ఎ కరేజియస్ పర్సన్, నీవు ధైర్యవంతుడిగా ఉండాలి. హూ విల్ గివ్ యు కరేజ్, అటువంటి ధైర్యం నీకు ఎవరు ఇస్తారు? యువర్ ప్రేయర్ లైఫ్, నీ ప్రార్థన జీవితం ద్వారా. గాడ్ ఇన్ హెవెన్ విల్ గివ్ యు కరేజ్, పరలోకమందున్నటువంటి దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. ద మార్నింగ్ ప్రేయర్ బ్రింగ్స్ ఎ వర్డ్ ఆఫ్ అన్ఫెయిలింగ్ లవ్. ఈ ఉదయకాలపు ప్రార్థన ద్వారా వాడబారిని విఫలం కానిటువంటి ప్రేమ వాక్కుని నీకు అనుగ్రహించును. సామ్స్ 143:8, సామ్స్ 119:147, కీర్తన 143 8వ వచనం, కీర్తన 119 147. ఎవ్రీబడీ నీడ్ లవ్, ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ కావాలి. ప్రేమ కలిగి మాట్లాడుకుందాం. తెల్లవారుజామున పీస్ ఆఫ్ క్రైస్ట్ మే రూల్ అవర్ హార్ట్స్. ఆమేన్. Morning prayer gives you guidance. Psalms 86:11-12, Psalms 25:5, Psalms 119:35. యుదేకాలపు ప్రార్థన నీకు ఒక నడిపింపును, మార్గదర్శకాన్ని నీకు అనుగ్రహించును. కీర్తన 86:11-12, కీర్తన 25:5, కీర్తన 119:35. Morning prayer gives you guidance how to walk, how to face, how to overcome, how to get victory, how to be successful, how to proceed, how to go forward. How to get things, how to face the problems. In everything, he guides you every morning. ఈ ఉదయకాలపు ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తారు. ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా జయించాలి, ఏ విధంగా మరి ధైర్యం పొందుకోవాలనేటువంటి చక్కని విషయాలు ప్రతి విషయంలో కూడా దేవుడు చక్కని నడిపింపు మనకు అనుగ్రహిస్తారు. Morning prayer gives protection. ఉదయకాలపు ప్రార్థన నీకు కాపుదల దయచేయును. Psalms 86:2, కీర్తన 86:2, Psalms 40:11, కీర్తన 40:11, Psalms 140:4, కీర్తన 144 వచనం. మార్నింగ్ ప్రేయర్ గివ్స్ యు ప్రొటెక్షన్. ఉదయకాలపు ప్రార్థన ద్వారా గొప్ప కాపుదల నీకు కలుగుతుంది. ప్రే టు గాడ్, లార్డ్ బిఫోర్ వి లీవ్ ద హౌస్, ప్రార్థించండి, ప్రభు మేము ఇంటిని విడిచి వెళ్ళడానికి ముందు, బిఫోర్ ఐ లీవ్ మై హౌస్, నేను నా ఇంటిని వదిలి వెళ్ళడానికి ముందు, ఐ నీడ్ యువర్ ప్రొటెక్షన్, నీ కాపుదల నాకు కావాలి తండ్రి. లెట్ యువర్ ఏంజెల్స్ మే కమ్ విత్ మీ, నీ దూతలు నాకు తోడుగా రావాలి. బిఫోర్ మై చిల్డ్రన్ గో టు స్కూల్, నా పిల్లలు స్కూల్ కు వెళ్తూ వెళ్ళడానికి ముందు, ప్రొటెక్టింగ్ ఏంజెల్ మే ప్రొటెక్ట్ దెం అండ్ టేక్ దెం టు స్కూల్ అండ్ బ్రింగ్ దెం సేఫ్ బ్యాక్ టు హోమ్. నీ దూతలను కావాలి ఉంచి వారు క్షేమంగా ఆ స్కూల్ కి తీసుకువెళ్లి, స్కూల్ నుంచి మళ్ళీ క్షేమంగా ఆ ఇంటికి తీసుకురావాలి. ఫాదర్ వి నీడ్ యువర్ ప్రొటెక్షన్, ద ప్రొటెక్టింగ్ ఏంజెల్ ఇన్ అవర్ జర్నీ. తండ్రి నీ కాపుదల మాకు కావాలి, కావలి కాయు దూతలను మాకు ప్రయాణములో మాకు దయచేయము ప్రభువా. Yes my brother and sister, అవును ఆ విధంగా ప్రార్థించాలి సోదరులారా. Sister who gets into kitchen room, ఆయన సహోదరి ఎప్పుడైతే వంటగదిలోకి వెళ్తుందో, you just pray over there,
ప్రార్థించి ఆ యొక్క అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి. లెట్ దేర్ బి నో డేంజరస్ థింగ్స్ ఇన్ మై కిచెన్ ఆర్ హౌస్. నా ఇంట్లో కానీ వంటగదిలో కానీ ఎటువంటి ప్రమాదాలు సంభవించకూడదు. లెట్ మీ నాట్ మిస్యూజ్ ఎనీథింగ్. నేను ఏది కూడా వ్యర్థంగా దాన్ని నిరుపయోగంగా చేయకూడదు. లెట్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ కుక్డ్ హియర్ బి ఎ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీ. ఇక్కడ ఉన్నటువంటి వంట చేయబడుతున్న ప్రతిదీ కూడా ఇంటికి ఎంతో దీవెనకరంగా ఉండాలి. నౌ యు హావ్ టు ప్రే. కనుక ప్రార్థన చేయాలి. బిఫోర్ యు స్టార్ట్ యువర్ బైక్ బ్రదర్, నీ యొక్క బైక్ నువ్వు స్టార్ట్ చేయడానికి ముందే. బిఫోర్ యు స్టార్ట్ యువర్ జర్నీ, నీ యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందే. స్టార్ట్ యువర్ వెహికల్, నీ వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ముందే. ప్రే, ప్రార్థించు. ఆస్క్ గాడ్ టు సెండ్ హిస్ ప్రొటెక్టింగ్ ఏంజెల్ విత్ యు. నిన్ను కాపాడేటటువంటి దూతలను నీతో పంపటకు దేవుణ్ణి అడిగి వేడుకోవాలి. నౌడేస్ వి హియర్ ఎవ్రీ టైమ్ ఇన్ న్యూస్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్. ఈ రోజుల్లో మనం వింటున్నాం వార్తల్లోను వార్తా పత్రికల్లో ఎక్కడ చూస్తున్నాం ప్రమాదాలు ప్రమాదాల గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇన్ సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎవ్రీవేర్ బ్లడ్షెడ్ బ్లడ్షెడ్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఎక్కడ చూసినా ఉదయకాలంలో వార్తలు విందామని టీవీ వేసినా వార్తా పత్రికలు చదివినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రమాదాలు రక్తపాతం రక్తపాతం గురించి మనం వింటున్నాం. సో నోబడీ ఈజ్ సేఫ్ వితౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని కాపుదల లేకపోతే ఎక్కడ కూడా మనం క్షేమంగా ఉండలేం. You may be a handsome man, but you need a God's protection. ఒకవేళ అందవ అందగాడు కావొచ్చు, అయినప్పటికీ దేవుని కాపుదల నీకు కావాలి. You may be so intellectual person, you need a protection of God. నీకు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తివి కావొచ్చు, అయినా దేవుని కాపుదల నీకు కావాలి. You may have a good car. నీకు మంచి కార్ ఉండొచ్చు. మేబీ నైస్ కాస్ట్లీ బైక్, లేదా ఒక ఖరీదైన బైక్ ఉండొచ్చు. ఏ కాస్ట్లీ హెల్మెట్, ఒక ఖరీదైన హెల్మెట్ కూడా ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, అంతా మంచిదే. బట్ ఇఫ్ గాడ్ డజంట్ ప్రొటెక్ట్ యూ, అయితే దేవుడు నిన్ను కాపాడని ఎడల. ఇఫ్ గాడ్ ఇస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ, దేవుడు నిన్ను కాపాడకపోతే యు ఆర్ ఇన్ ఎ డేంజరస్ సిట్యుయేషన్. నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. సో ఇట్స్ గుడ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ప్రే, లార్డ్ ఐ నీడ్ ద ప్రొటెక్టింగ్ ఏంజెల్ విత్ మీ. ప్రభువా నన్ను కాపాడుటకు కాపు కావాలి, కాయు దూతలు నాకు కావాలని ప్రార్థన చేయట దేవుని ప్రజలకు క్షేమము. రీడ్ సామ్స్ 121 వర్స్ 8. కీర్తన 121 8వ వచనం చదవండి. ద లార్డ్ షల్ ప్రిజర్వ్ దై గోయింగ్ అవుట్ అండ్ దై కమింగ్ ఇన్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఈవెన్ ఫర్ ఎవర్ మోర్. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. The moment when you read the scripture, you are receiving a hope from God. ఈ వాక్యమును చదివిన వెంటనే దేవుని వద్ద నుండి గొప్ప నిరీక్షణ నీకు కలుగుతుంది. So when you open early in the morning, open Bible and read it, word of God gives you hope. కాబట్టి ఉదయకాలంలోనే మీరు లేచినప్పుడు దేవుని వాక్యాన్ని తెరిచి చదవండి, దేవుని వాక్యము నీకు నిరీక్షణ ఇచ్చును. This is the food for your soul. ఇది నీ ఆత్మకు ఆహారమై ఉంది. He strengthens you. ఇది నిన్ను బలపరచును. It brings the peace from heaven. ఇది పరలోకపు సమాధానం నీకు అనుగ్రహించును. Gives the joy of the Lord. ప్రభువునందు ఆనందము నీకు కలిగించును. And you'll have a boldness and courage to face this evil world. ఈ పాపపు లోకమును ఎదుర్కొనుటకు గొప్ప ధైర్యమును బలమును పొందుకుంటావు. Your confidence levels will increase. నీ యొక్క ధైర్యపు స్థాయి గొప్పగా పెరుగుతుంది. Not just desire, they're just asking, oh God, give me wisdom, give me knowledge, but read the wisdom of God is already kept over here. ప్రభువు నాకు జ్ఞానము నీవు జ్ఞానము దయచే ప్రభు అని మనం ఆశించడం మాత్రమే కాదు, కానీ వాక్యము చదివినట్లయితే గొప్ప జ్ఞానము దీనిలో నింపబడి ఉంది. Ask God and read the word of God. దేవుని అడగండి, దేవుని అడుగుతూ దేవుని వాక్యం చదవండి. So we need the protection of God. కనుక దేవుని కాపుదల మనకు కావాలి. అనేకమైనటువంటి వైరస్లు ప్రజలను భయపెడుతున్నాయి, ప్రపంచాన్ని భయపెడుతున్నాయి, ప్రమాదాలు అపాయాలు చేరినప్పుడు మనిషికి భయం వణుకు కలుగుతుంది. కానీ భయాన్ని తీసివేసే వార్త, ధైర్యం ఇచ్చే వార్త, బలపరిచే వార్త, సమాధానం పైన సమాధానం, ధైర్యం పైన ధైర్యం, నీకు ధైర్యమును విశ్వాసమును అలాగే నీకు ఉన్నటువంటి నిరుత్సాహం తొలగించి నీ జీవితాన్ని ఉత్సాహం అనుగ్రహించేటువంటి జీవగ్రంథము. ప్రార్థన మనిషిని ఫలింపజేస్తుంది. ప్రార్థన మనిషిని పాపం నుండి విడిపిస్తుంది. ప్రార్థన ప్రభు సన్నిధికి నిన్ను చేరుస్తుంది. ప్రార్థన పరలోక వైపు నిన్ను తిప్పుతుంది. ప్రార్థన నిన్ను పైకి తెస్తుంది. ప్రార్థన నిన్ను పాపము నుండి పవిత్రతలోకి నడిపిస్తుంది. కనుక ప్రార్థన దాన్ని విడిచిపెట్టదు. ప్రేయర్ రిస్టోర్స్, ప్రార్థన పునరుద్ధరించును. ప్రేయర్ రెస్క్యూస్, ప్రార్థన నిన్ను సంరక్షించును. ప్రేయర్ సస్టైన్స్, ప్రార్థన నిన్ను కాపాడును. ప్రేయర్ షీల్డ్స్ ఓవర్ యు, ప్రార్థన నీ చుట్టూ కావలి కాయును. ప్రేయర్ ప్రొటెక్ట్స్ యు, ప్రార్థన నిన్ను నీకు సంరక్షించును. ప్రేయర్ విల్ డెవలప్ యువర్ లైఫ్, ప్రార్థన నీ జీవితాన్ని అభివృద్ధి పరచును. ప్రేయర్ బ్రింగ్స్ ప్రమోషన్, ప్రార్థన నీకు పదోన్నతి కలిగించును. ప్రేయర్ విల్ ఆల్వేస్ బ్రింగ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ యువర్ లైఫ్, ప్రార్థన దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ నీ జీవితంలో దయచేయి. ప్రేయర్ బ్రింగ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్, ప్రార్థన నీ జీవితంలో శక్తినిచ్చును. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, ప్రార్థన నీకు జయమునిచ్చును. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు తన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. సో దేవుని కార్యాలు మీ ఉద్యోగ విషయంలో కానీ, మీ చదువు విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ జరగాలి అంటే తప్పక ప్రార్థన ప్రారంభించండి. దేవుడు ఆశీర్వాదాలు ఆరంభిస్తాడు. ఆమేన్. మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సికింద్రాబాద్లో ప్రతి ఆదివారం శక్తివంతమైన స్తుతి ఆరాధన, దైవజనులు పేదే స్టీఫెన్ పాల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు అందించబడును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 11 గంటలకు జరుగును. యూత్ మీటింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంకాలపు ఆరాధన 6 గంటలకు జరుగును. మీరు కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ఆత్మీయంగా దీవించబడగోరుచున్నారా? దేవుడి రాకడ సమీపించే కొలది మనమంతా సమాజముగా కూడి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నవారంతా రండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని వాక్యము ధ్యానించుట, ప్రార్థించుట మనకు దీవెనకరం. అయితే ప్రతి ఆదివారం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ కేజీఆర్ వైస్రాయ్ గార్డెన్స్ లో జరిగే ఆదివారపు ఆరాధనలో పాల్గొనుటకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ 2020 లేటెస్ట్ అప్డేటెడ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. ఈ అమేజింగ్ యాప్ ను క్రిందున్న డిస్క్రిప్షన్ లింక్ ను క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోనండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. బీ బ్లెస్డ్.